హైదరాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ తెల్లవారుజామున 4 గంటల సమయంలో అదుపు తప్పిన హోండా సిటీ కారు రోడ్డు పక్కనున్న షాపులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 3 స్టూడెంట్స్ అక్కడికక్కడే చనిపోయారు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారిని ఉప్పల్లోని స్వరూపనగర్కు చెందిన శరత్ చంద్ర, తేజ, నరేన్లుగా గుర్తించారు. ఇక గాయపడ్డ కార్తీక్ రెడ్డిని చికిత్స కోసం కేర్ హాస్పిటల్కు తరలించారు. వీళ్లందరూ రీసెంట్ గా బీటెక్ కంప్లీట్ చేశారని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ తెల్లవారుజామున 4 గంటల సమయంలో అదుపు తప్పిన హోండా సిటీ కారు పక్కన ఉన్న షాపులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 3 స్టూడెంట్స్ అక్కడికక్కడే చనిపోయారు. మరో విద్యార్థికి తీవ్రంగా గాయాలయ్యాయి. చనిపోయిన వారిని ఉప్పల్లోని స్వరూపనగర్కు చెందిన శరత్ చంద్ర, తేజ, నరేన్లుగా గుర్తించారు. ఇక గాయపడిన కార్తీక్ రెడ్డిని చికిత్స కోసం కేర్ హాస్పిటల్కు తరలించారు. వీళ్లందరూ కూడా రీసెంట్ గా బీటెక్ కంప్లీట్ చేశారని పోలీసులు అంటున్నారు. ఎర్లీ అవర్స్లో అరౌండ్ 3:30 AM శరత్ చంద్ర, తేజ మరియు నరేన్, అతను మా 3 పాటు వాళ్ళ ఇంకో ఫ్రెండ్ అయిన కార్తీక్ రెడ్డి, ఈ 4 యువకులు ఉప్పల్ నుంచి బయలుదేరి గణేష్ నిమజ్జనం చూస్తాను బయలుదేరినట్టు వాళ్ళ ఇంట్లో చెప్పారు. తర్వాత ఈ రోడ్ నెంబర్ 3లో ఉన్న కొడాక్ ఎక్స్ప్రెస్ అనే ఒక షాప్లోకి అదుపు తప్పి వాళ్ళ హోండా సిటీ కార్ను డైరెక్ట్ వెళ్ళి షట్టర్కు తగిలింది. ఆ షట్టర్ యొక్క ఎడ్జ్ మీద ఇంపాక్ట్ పడడం వల్ల 3 అక్కడదక్కడే మరణించారు. కార్ మొత్తం నుజ్జునుజ్జు అయింది, షాప్ కూడా మొత్తం డ్యామేజ్ అయింది. దాంట్లో ఒక అబ్బాయి, వెనకాల కూర్చున్న ఒక అబ్బాయి, కార్తీక్ రెడ్డి అనే అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఇది ఎందువల్ల జరిగింది ఏందనేది మేము దర్యాప్తు చేసి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అప్డేట్స్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది? ఈ మృతులకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పారు కదా, ప్రస్తుతం కేర్లో చికిత్స తీసుకుంటున్న స్టూడెంట్స్, సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇంకా సునంద, ఈ రోజు ఉదయం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఈ 4 యువతులు ఇటీవలే బీటెక్ కంప్లీట్ చేశారు. అయితే రాత్రి ఎల్వి ప్రసాద్ నుండి పంజాగుట్ట వైపు అతి వేగంగా కార్లో ప్రయాణించిస్తూ పక్కనే ఉన్న సెల్లార్ లో ఉన్న కార్ల షాప్ లోకి తీసుకెళ్లేదు. అయితే ఈ కార్ లో ఉన్న మద్యం బాటిల్ని కూడా స్వాధీనం చేస్తున్న పోలీసులు ఇందులో అసలు అతివేగం కారణమా లేదంటే మద్యమత్తులు డ్రైవ్ చేయడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ స్పాట్ లోనే డెడ్ అయిన చనిపోయిన 3 డెడ్ బాడీస్ ఇప్పటికే ఉస్మాని అసలు తరలించిన పోలీసులు ప్రస్తుతం కేర్ లో చికిత్స పొందుతున్న కార్తీక్ రెడ్డి కార్తీక్ హెల్త్ పై అబ్జర్వేషన్ చేస్తున్నారు. అయితే ఈ పూర్తి ఘటనలో తెల్లవారుజామున ఈ జరిగిన ఈ ఘటనలో రాత్రి అంతా ఈ యువకులు 3 బాగా మద్యం సేవించి గణేష్ నిమజ్జనం సందర్భంగా కొన్ని ఏర్పాట్ల మునిగిన 3 యువకులు ఇక్కడ నుంచి ఎల్వి ప్రసాద్ నుండి టువర్డ్స్ పంజగుట్ట వైపు వెళ్తుండగా లెఫ్ట్ సైడ్ లో అతివేగంగా వెళ్లి సెల్లార్ లో ఉన్న కార్లను షాపులను ఢీకొట్టారు. అయితే దీంట్లో ఈ కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. అయితే స్పాట్ లోనే ఈ 3 ఫ్రంట్ సీట్ లో డ్రైవింగ్ సీట్ లో ఉన్న 2 స్పాట్ లో డెడ్ అయిపోయిన తర్వాత వెనకాల సీట్ లో ఉన్న పర్సన్ కూడా అక్కడే అక్కడిక్కడే మృతి చెందాడు. అయితే పూర్తిగా గాయాల పాలైన ఈ ఇంకో పర్సన్ యువకుని కేర్ హాస్పిటల్ పోలీసులు అతని ఆరోగ్యం సీరియస్ గా ఉందంటున్నారు. రైట్, అయితే షట్టర్ ని ఢీకొట్టారు కదా, ఆ షాపు ఎవరిది, ఆ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? మొత్తం ఎన్ని షట్టర్స్ అక్కడ డామేజ్ అయినట్టు తెలుస్తోంది? అంటే ఇప్పటివరకు ఒక 2 షాపులు మాత్రమే డామేజ్ అయ్యాయి ఇందులో. అయితే తెల్లవారుజామున జరగడంతో ప్రాణాపాయం తప్పిందని, మరింత ప్రాణాపాయం తప్పిందని చెప్పవచ్చు. అయితే షాపులో యజమానులు కానీ ఇప్పటివరకు ఇంకా స్పాట్ చేరుకోలేదు. దీని పోలీసులు పూర్తిగా ఆరా తీసి ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి, ఆ యువకులు ఆ కారు వాళ్ళదేనా లేదా ఆ కారు ఎవరు ఎంక్వైరీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.